ప్రైజ్ బి టు జీసస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన ఆ జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఈ వాక్య భాగంలో ఆయన కొండ మీద కూర్చున్నాడు, కొండ ఎక్కారు, ఉన్నత స్థలముల మీదకి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు అనగా వాక్యము, వర్డ్, వాయిస్. ఎందుకు యేసు ప్రభువారు కొండ ఎక్కారు అంటే ఉన్నత స్థలముల మీద మాట్లాడే మాటలు, ఉన్నత స్థలముల మీద ఎత్తైన స్థలములలో మనకు దొరికే వాక్యం యొక్క విలువని అర్థం చేయడానికి దేవుడు కొండ ఎక్కాడు. అనేక మంది శిష్యులు వచ్చారు, అనేక జన సమూహములు ఆయన వెంబడించి, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అనేకులు జన సమూహముగా ఆయన వెంబడించి కొండ ఎక్కారు. ఒక బ్లెస్సింగ్ కొరకు, ఒక స్వస్థత కొరకు, ఒక గొప్ప విషయం కొరకు, ఉన్నత స్థలముల మీదకి మనము ఎక్కి వాయిస్ దగ్గరికి, వర్డ్ దగ్గరికి, జీసస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వినే పదాలు ధన్యత, అనగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు. ఆయన నిమిత్తం హింసించబడడం, నిందించబడడం, అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా నీవు ధన్యుడివని ఈ వాక్యం సెలవిస్తుంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును. అలాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇలాంటి గొప్ప బ్లెస్సింగ్స్ ఎత్తైన స్థలములో వినబడతాయి. నీవు ఎంత హీన స్థితిలో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా, ఓపిక లేకపోయినా, ఎంత ఓడిపోయినా కొండ మీదకి ఎక్కాలి. అనగా ఎత్తైన స్థలములను ఎక్కితే అక్కడ వినబడే మాట బ్లెస్సింగ్, బ్లెస్సెడ్, 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 యుఆర్ బ్లెస్సెడ్. ఈ దినము ఈ వాక్యం ఉన్నత స్థలములలో దొరికేది బ్లెస్సింగ్. కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండనేరదు. అటువంటి కుటుంబాలుగా, అటువంటి సంఘముగా మనల్ని, మన కుటుంబాలని దేవుడు ఈ ఉదయకాల సమయం మొదలుకొని ఆశీర్వదించునుగాక. ఆమేన్.